విజయనగరం జిల్లాలో ఆదివారం జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలలో భాగంగా నగరంలోని జేఎన్టీయూ పరీక్షా కేంద్రాన్ని ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప శనివారం పరిశీలించారు। పరీక్షలు జరిగే 26 కేంద్రాల వద్ద పగడ్బందీగా బందోబస్తు తదితర చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు। పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు చేయాలని పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్ సెంటర్లు ముయించాలని ఆదేశించారు। అదే విధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లకుండా తనికిలు ముమ్మరంగా చేపట్టాలన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అనంతపురం ఇన్చార్జ్ డిఎస్పీ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు। రేపు జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి అనంతపురం జిల్లా వ్యాప్తిలో 26 పరీక్షా కేంద్రాన్ని గుర్తించి అక్కడ సరిపోయే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది। నేను స్వయంగా స్థానిక డిఎస్పీ గారితో కలిసి మరియు జేఎన్టీయూ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అధికారులతో సహా ఇప్పుడు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక హాల్ని సందర్శించడం జరిగింది। ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సరిపోయే విధంగా గ్రౌండ్ ఫ్లోర్లోనే మొదటి హాల్నే కేటాయించడం జరిగింది। తర్వాత స్క్రైబ్ వ్యవస్థ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। క్యాండిడేట్ సదుపాయం కోసం ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్, తర్వాత బయట నుంచి వచ్చే విద్యార్థుల కోసం జస్ట్ అట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది గేట్ కొన్ని క్యాంటీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది। జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాలు, దాదాపు 9000 మంది గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రేపు రాస్తున్నారు। దీనికి సరిపోయే విధంగా రెండు మార్నింగ్ 10 to 12 వరకు, తర్వాత ఈవినింగ్ 2 to 4 రెండు పేపర్స్ ఉంటాయి। విద్యార్థులు ఒక గంట ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్స్కి రావాలి। ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ని ఇక్కడ అలో చేయడం లేదు, మొబైల్ ఫోను, ఎలక్ట్రానిక్ వాచెస్, సో ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి ఇక్కడ అలో అనేది లేదు। ప్రతి ఒక్కరిని కూడా క్లియర్గా చెక్ చేసి లోపల పంపించడం జరుగుతుంది। మహిళల కోసం సపరేట్గా క్యూ లైన్స్, చెక్కింగ్ కూడా మహిళా పోలీసులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది। తర్వాత హాల్లో ఏదైనా మాస్ కాపీయింగ్ కానీ, తర్వాత ఇలాంటిది ఏమైనా అవాంఛనీయ సంఘటన మా దృష్టికి వస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని స్టూడెంట్స్ని ఎగ్జామ్ నుంచి కూడా డిబార్ చేసి తదుపరి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। సో ముందుగానే మనము అనంతపురం జిల్లా పోలీస్ నుంచి సిటీలు కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా అదనపుగా బందోబస్తుని ఏర్పాటు చేసి ఎగ్జామినేషన్ హాల్కి వచ్చే ఆస్పిరెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అనంతపురం నగరంలో రేపు మార్నింగ్ నుంచే ట్రాఫిక్ ఆంక్షలు కొన్ని ఉంటాయి। సో ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు కూడా ఆర్టీసీతో మాట్లాడుకొని కొన్ని అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది। అంటే 9000 స్టూడెంట్స్ ప్లస్ పేరెంట్స్ అందరూ కలిపి అది ఒక 12000 నుంచి 13000 వరకు రేపు అనంతపురం నగరానికి పరీక్ష రాయడానికి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడ రావచ్చని ఒక అంచనాతో సరిపోయే విధంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా ఒక్కొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక ఎస్ఐ స్థాయి కానీ సిఐ స్థాయి ర్యాంక్ ఆఫీసర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది। మళ్ళీ ఒక 4 నుంచి 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ మధ్యలో ఒక రూట్ ఏర్పాటు చేసుకుని రూట్లు ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్స్ ఓవరాల్ అండ్ అబో అనంతపురం డిఎస్పీ గారు 26 కేంద్రానికి కూడా డిఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ పెట్టు కంటిన్యూస్గా మూవ్మెంట్ చేస్తూ కాపీయింగ్ కానీ లేదంటే ఎటువంటి ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని నిఘాలు పెట్టడం జరుగుతుంది। జిరాక్స్ సెంటర్స్, 100 మీటర్స్ సవ్యప్రమ ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది। 144 సెక్షన్ ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్ చుట్టుపక్కల 100 మీటర్స్లో ఓన్లీ ఆస్పిరెంట్స్ అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్తో మాత్రమే లోపల అలా ఉంటుంది। 100 మీటర్ దూరంలో అందరినీ ఆపడం కూడా జరుగుతుంది। సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ ఎవరున్నారో ఖచ్చితంగా హాల్ టికెట్తోనే ఎగ్జామినేషన్ సెంటర్స్కి రావాలని అందరిలో విజ్ఞప్తి చేస్తున్నాం। థ్యాంక్ యూ।